హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం అసలు టైలరింగ్ షాప్ పెట్టినా ఇంట్లో కుట్టుకోవాలి అన్నా మనం మిషన్ ఏ మిషన్ తీసుకోవాలి, ఒకవేళ జిగ్జాగ్ మిషన్ అయితే ఏది తీసుకోవాలి, కత్తెర అయితే ఏది తీసుకోవాలి, అసలుకి మనకి ఇవన్నీ అంటే మెయిన్ మెయిన్ పనిముట్లు ఏవేవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న పెట్టిన ఒక వీడియోకి అంత కామెంట్స్ ఏం చేస్తున్నారంటే కత్తెర ఏది తీసుకోవాలన్నయ్యా, మిషన్ ఏది తీసుకోవాలన్నయ్యా, జిగ్జాగ్ మిషన్ ఏది తీసుకోవాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారన్నమాట. అలా అడిగే వాళ్ళకి పర్ఫెక్ట్గా నేను ఒకటే వీడియో తీసి పెట్టేశాను అనుకోండి, అన్నీ చక్కగా వచ్చేస్తాయి. కాబట్టి నేను ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను, ఆ మిషన్ తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ప్రజెంట్గా ఇంట్లో కుట్టుకున్నా బయట కుట్టుకున్నా ఫస్ట్ మనకి ఏముండాలంటే ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉండాలి. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడంటే ఒకటి రెండు వస్తాయి, మనం ఎప్పుడు మిషన్ కుట్టాలి అనుకుంటే మనకి తర్వాత కూడా వచ్చే వాటి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం కుడుతూ కుడుతూ వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అందువల్ల మనం ఏం చేయాలంటే తీసుకునే వస్తువు ఏదైనా కూడా మంచిది గట్టిది తీసుకున్నామనుకోండి, మళ్ళీ మళ్ళీ దానితో అవసరం లేకుండా చాలా చక్కగా మనం ఆ యొక్క పనిముట్టు అనేది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ గురించి తెలుసుకుందాం. మిషన్లలో ఏంటి, మనకి రెండు మూడు రకాలు ఉంటాయి. ఒకటి వర్లాక్ మిషన్. వర్లాక్ అంటే ఏంటి, మనకి జెంట్స్ దానికైనా బ్లౌజులు దానికైనా లోన ఖర్చులు గుచ్చుకోకుండా వేసేదాన్ని వర్లాక్ అంటారు. ఇంకొకటి ఏంటి, జిగ్జాగ్ మిషన్. జిగ్జాగ్ మిషన్ అంటే ఏంటి, మనకి చీరలకి ఫాల్స్ వేసేది, జిగ్జాగులు గాగ్రాలకి కింద అంచులు కుట్టేది, అంటే మనకి చక్కగా నీ కింద మనకి బాల్స్ బాల్ మంచిగా ఇలా రింగ్స్ రింగ్స్ లాగా రావడం, చీర అంచులు కుట్టుకోవడానికి ఫాల్స్ వేసుకోవడానికి జిగ్జాగ్ ఉపయోగపడుతుంది. కానీ మిషన్ మనం బ్లౌజులు డ్రెస్సులు కుట్టడానికి మనకి మిషన్ పెద్ద మిషన్ అనేది అవసరం ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఏం రకాలు ఉంటాయి, ఏది తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం వర్లాక్ మిషన్ గురించి తెలుసుకుందాం. అంటే వర్లాక్ మిషన్ నాకు ఇంట్లో ఎక్కువగా వర్కర్లు ఉంటారు కాబట్టి ఇంట్లో ఉందండి వర్లాక్ మిషను. అదేంటంటే సైడ్లకి మనం వర్క్ చేసుకోవడానికి వర్లాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే గుచ్చుకునే బ్లౌజులకి, ఇంకా వేరే ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజులకి అలాంటి వాటికి ఖర్చులు పీసులు ఊడిపోకుండా వర్లాక్ మిషన్ అనేది కంపల్సరీ, అది కూడా తీసుకోండి. అది 7,500-8,000 ఉంటుంది. దానికి చిన్న మోటార్ కూడా ఫిట్ చేసుకోవచ్చు, కాకపోతే అది వెనక్కి తొక్కాలన్నమాట. అది బాగా గుర్తుంచుకోండి, వర్లాక్ మిషన్. అదేంటి, షర్ట్స్కి పాయింట్కి బ్లౌజులకి వేటికైనా కూడా సైడ్లు మనకి ఖర్చులు ఊడిపోకుండా చక్కగా వేసుకునే దాన్ని వేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి, జిగ్జాగ్ మిషన్. జిగ్జాగ్ మిషన్ ఏంటి, మనకి పలక మోడల్ వస్తుంది, లింక్ టైప్ తీసుకోవాలి. లింక్ అనమాట అంటే చైన్ టైప్ తీసుకోవద్దు, లింక్ సిస్టమ్ ఇవ్వమని చెప్పాలి. అంటే లోన మనకి ఏంటి అంటే గడ్డల లోన చైన్ ఉంటుంది. ఆ చైన్ వల్ల ఏంటంటే మనకి ఆయిల్ వేసేటప్పుడు ఆ చైన్ నాని మనకి తొక్కే కొద్దీ అది ఏంటంటే టైట్గా నడుస్తూ ఉంటుంది కాబట్టి చైన్ ఊడే అవకాశాలు ఉంటాయి. అదే మనకి చైన్ లేకుండా లింక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇనుపది కాబట్టి ఇక ఎప్పటికీ దాన్ని అది తెగదు, ఇరగదు, అరగదు కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. లింక్ మిషన్ తీసుకోవాలి. ఇంకా వర్లాక్ మిషన్ అంటారా, నేను ఫస్ట్ చెప్పాను చూడండి, దాంట్లో కంపెనీ అనేది ఏమి ఉండదండి, షీలా ఉంటుంది లేదంటే ఇంకా వేరే చాలా ఉంటాయి, అవి దాంతో మనకి పెద్దగా పని ఉండదు కాబట్టి ఏ కంపెనీ తీసుకున్నా నడుస్తుంది. కానీ జిగ్జాగ్ మిషన్లో షీలా తీసుకోండి. షీలా అయినా ఉషా అయినా జిగ్జాగ్ మిషన్లో ఏ కంపెనీ ఉన్నా కూడా మనం ఒకసారి కుట్టు వేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రం షీలాకి ప్లస్ ఉషాకి ఇవ్వండి. ఒకటి అలా మనం జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకేంటి, ఇప్పుడు ఫస్ట్ వర్లాక్ మిషన్ గురించి చెప్పాను, తర్వాతకి జిగ్జాగ్ మిషన్ గురించి చెప్పాను. వర్లాక్ మిషన్ ఏంటంటే రాయల్సన్ అని ఉంటుంది ఒకటి, ఫస్ట్ నుంచి వస్తుంది అది, వెనకటి కాలం నుంచి, అది కూడా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని వచ్చాయి, అంటే మనకి జీన్స్ పాయింట్లు వేసుకున్నా ఏది వేసుకున్నా ఖరాబ్ కాకుండా ఉండడానికి అదైతే అవసరం ఉండదు మనకి మిషన్. అంటే లేడీస్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే మందాలు ఎక్కువగా కుట్టం కాబట్టి మనం నార్మల్ది 7,500-8,000 పెట్టి అది తీసుకోవడమే బాగుంటుంది. కానీ జిగ్జాగ్ మిషన్ మాత్రం మనకి అది కూడా 8,000 దాకా అవుతుంది. ఏరియాని బట్టి ఒక 500-1,000 రూపాయలు అటు ఇటు ఉంటుందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి వస్తువు నచ్చితే డబ్బులు దేవుందండి, ఒక 500 ఎక్స్ట్రా అయినా కూడా తీసుకోవచ్చు, కరెక్ట్ రేటే కావాలి అని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకేంటంటే ట్రాన్స్ఫర్ మనకి ఇప్పుడు అక్కడ నుంచి వేసుకొచ్చిన ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అనమాట, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి ఇవి జిఎస్టీలు అవి ఉంటాయి కాబట్టి ఏరియాని బట్టి రేటు ఉంటుంది. కొంచెం తక్కువ దగ్గరలో మనకి సిటీ ఉంటే తక్కువగా ఉంటుంది, దూరంలో సిటీ ఉంటే ఎక్కువగా ఉంటాయి అనమాట. తయారు చేసిన కాడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రేట్లు ఎక్కువగా పడతాయి కాబట్టి ఒక 500-1,000 రూపాయలు తేడా ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవి మనం ఎలాగైనా సంపాదించుకుంటాం, మనకి మిషన్ నచ్చాలి, కుట్టు కరెక్ట్గా రావాలి, తీసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం రెండు మిషన్ల గురించి తెలుసుకున్నాం కదా, ఇంకోటి ఏంటి అంటే పెద్ద మిషన్.
ఈ పెద్ద మిషన్ ఏంటి మనకి ఇక బ్లౌజులు కుట్ దీనికన్నా ఇంకోటి ఉంటుంది చిన్న మిషన్ అది కూడా సీల కానీ అది మనకి ఫ్యూచర్ అనేది ఉండదు దానికి అంటే ఇంట్లో ఏదైనా కుట్టుకోవడానికి మీకు బ్లౌజులు మీరు కుట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది కానీ ఇది తీసుకున్నారనుకోండి ఇక మీకు తర్వాతకి బయట వాళ్ళవి ఒక వాళ్ళ వీళ్ళవి కుట్టుకోవచ్చు జీన్స్ ప్యాంట్ లాంటివి మందాలు అన్నీ కుట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది షీలా కంపెనీ ఇది ఉషా కూడా ఉంటుంది షీలా కూడా ఉంటుంది కరుణా అని కూడా ఉంటుంది చాలా రకాలు ఉంటాయి అన్ని కంపెనీలు బాగానే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఏంటంటే బాగా నడవాలి బాగా నడవడాలని షీలా కొంటూ ఉంటాం అనమాట అన్ని సేమ్ కుట్లు వస్తాయి ఏ కంపెనీ వాళ్ళు కూడా ఖరాబ్ చేయాలి ఖరాబ్ కావాలని చేయరు సేమ్ మెటీరియల్ వాడతారు కానీ కంపెనీలు అనేవి మారుతూ ఉంటాయి మనకి ఇప్పుడు డాక్టర్స్ మెడిసిన్స్ ఎలానో కంపెనీలు మారి సేమ్ రోగానికి సేమ్ మెడిసిన్ ఎలా ఇస్తారో ఇవి కూడా అలాగే ఉంటాయన్నమాట మనకేంటంటే కుట్టు అనేది మంచిగానే వస్తుంది కానీ కంపెనీలు అనేవి మారుతూ ఉంటాయి అయితే ఇప్పుడు దీంట్లో షీలా తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఉషా లేదంటే ఐరేండ్ కూడా లేకపోతే ఇక దాని పక్కన ఉన్న ఏవైనా మిషన్లు తీసుకోవచ్చు తర్వాతకు వచ్చేసి ఇది జాక్ 4 అన్నమాట ఇలాంటివి కూడా మనం తీసుకోవచ్చు ఇదేంటి అంటే జాక్ మిషన్ జాక్ F4 అన్నమాట జాక్ F4 చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఇది స్టార్టింగ్లో 19,000 ఉందండి ఇప్పుడు 23,000 24,000 25,000 లోపు నడుస్తుంది ఏరియాని బట్టి ఉంటుంది ఇది కూడా ఏంటంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ GST చూసుకొని మనకు వేస్తారండి ఇక్కడ మనం 1,000 అటు ఇటైనా పర్లేదు కానీ మిషన్ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిషన్ ఏంటి అంటే ఇక రఫ్ అండ్ టఫ్ థ్రెడ్ పైపింగ్లు వేయడానికైనా మోడల్స్ వేయడానికైనా మగ్గం వర్కులు కుట్టడానికైనా ఇక ఏదైనా కూడా మనం ఎన్ని కుట్టినా శబ్దం అనేది రాదు ఇంట్లో చిన్నపిల్లగాళ్ళు పండుకున్నా కూడా ఈ మిషన్ మీద 100 జాకెట్లు 100 డ్రెస్సులు కుట్టుకున్నా ఆ పిల్లగాళ్ళు కూడా మనకి లేవరు డిస్టర్బెన్స్ అనేది ఉండదు అంత బాగుంటుంది ఇంకా మిగతా నేను చెప్పిన మిషన్లన్నీ శబ్దం అనేవి వస్తూ ఉంటాయి అది తప్పదు ఇక మనకి ఇది మాత్రం కొద్దిగానే వస్తుంది అనమాట ఏదో రన్ మనం ఏదో కొంచెం మనం వింటేనే అది వినపడుతుంది లేదంటే వినపడదు అలా మనకి నీట్గా ఉంటుంది ఈ మిషన్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక కత్తెర దారికి వచ్చేసరికి ఇప్పుడు ఈ కత్తెర తీసుకోవాలి చైనా పీస్ లైట్ వైట్ 12 ఇంచెలది 10 ఇంచెలు ఇలా మనకి 8 ఇంచెలు అన్నీ దొరుకుతాయండి ఇది చైనా పీస్ చాలా బాగుంటుంది లైట్ వైట్గా ఉంటుంది బయట మనకి లోన వచ్చేసి ఐరన్ వస్తుంది పైన ఇలా లబ్బర్ వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది ఇది ఎన్ని డ్రెస్సులైనా ఎన్ని బ్లౌజులైనా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇవి కట్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి మనకి నీట్గా ఉంటాయి కటింగ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఏంటి మనకి కొంతమంది ఏంటంటే జిగ్జాగ్ మిషన్ గురించి అడుగుతున్నారు అది కూడా తీసుకోవచ్చు దాని రేట్ వచ్చేసి మినిమం నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా మినిమం వచ్చేసి 8 నుంచి 10 దాకా ఉంటుంది ఇంకోటి ఏంటి పెద్ద మిషన్ 20 నుంచి 25,000 దాకా ఉంటుంది ఇంకొక పెద్ద మిషన్ ఇంకోటి బ్లాక్ గడ్డ చూపించాను చూడండి మీకు తెల్లగడ్డ కాకుండా అది వచ్చేసి మనకి అది కూడా 10,000 దాకా పడుతుంది ఇంకొకటి వరలాగ మిషన్ వచ్చేసి 8,000 దాకా పడుతుంది ఇంకో చిన్న మిషన్ వచ్చేసి 7,000 చిల్లర ఉంటుంది అనమాట ఇలా మిషన్లన్నీ ఏంటి అంటే 7,000 లోపే ఇంకా 5,000 నుంచి 7,000 లోపు ఉంటుందండి దాని కాస్ట్ కూడా నేను ఈ మధ్య ఎవరు తీసుకోవట్లేదు అంతగా కూడా నాకు కాస్ట్ తెలియదు ఇవంటే రన్ అవుతూ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి ఇప్పిస్తూ ఉంటాను కాబట్టి నాకు చక్కగా తెలుస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కత్తెర గురించి తెలుసుకుందాము మిషన్ల గురించి తెలుసుకుందాము వాళ్ళ రేట్లు తెలుసుకుందాము ఇక మీ ఇష్టం అండి ఏది తీసుకుంటే బాగుంటుందో ఇక మీ ఛాయిస్ అన్నిటి ఉపయోగాల గురించి నేను చెప్పాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి